నమస్కారం. మనము ఈ వీడియోలో 2019 కుంభరాశి గురించి మనము చర్చించుకుందాం. యాక్చువల్గా కుంభరాశి మనకు వాయుతత్వపు రాశిగా మనం చర్చించుకోవచ్చు. ఈ వాయుతత్వ రాశికి అధిపతి శనిగ్రహంగా ఉంటాడు శని భగవానుడు. ఇది మకర రాశితో పాటుగా కుంభరాశి కూడా కొంత ప్రాధాన్యతను కలిగి ఉంటారు. మీకు 2019 మీరు ఒకటే ఒకటండి దాన్ని మాత్రం పాటించగలిగితే మీకు ఈ యొక్క కుంభరాశిలో మంచి విజయాలు చేకూరుతాయని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మీరు ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం ఎవరికి తలపెట్టద్దు అని కూడా మీకు తెలియజేస్తున్నాను. దాంట్లో ఒక చిన్న ఉదాహరణ అండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ముచ్చట పెట్టుకు అంటే వాళ్ళు సంభాషించుకుంటున్నారు, నేను స్కూల్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలరా, మా అబ్బాయి ఇది నీ దగ్గర ఏమన్నా అమౌంట్ ఉంటే నాకు సర్దుబాటు చేయరా అంటే నేను ఇస్తానురా, నేను రేపు వచ్చి తీసుకో అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు సంభాషించుకుంటుంటే ఈ మూడో వ్యక్తి ఫ్రెండ్ వాడు వినడం జరుగుతుంది. వాడు రేపు ఇస్తానని మాట ఇచ్చాడు, అతను రేపు వచ్చిన తర్వాత ఇస్తాను లేరా మీ బాబుకు అని చెప్పేసి పంపిస్తాడు. అతను ఇంటికి వెళ్తాడు, ఇతనితో ఇతను కనుక మధ్యలో మాట్లాడి అతనికి ఇవ్వకురా, అతను డబ్బులు తిరిగి ఇవ్వడు, అతను చాలా ఇబ్బంది పెడతాడు నిన్ను అని చెప్పేసి చెప్తాడు. అంటే ఇక్కడ గమనించండి, అసలు యాక్చువల్గా చదువు గురించి అడిగాడు, అతను ఇస్తానని మాట ఇచ్చాడు, కానీ ఇతని మాట ద్వారా మళ్ళీ అతను ఎరుకు గుంజుకున్నాడు. అంటే ఇక్కడ తినని అడిగితే తిన డబ్బులు ఇవ్వరు, పక్కన ఉన్నవాడు ఇస్తానంటే వాడికి వద్దని చెప్తున్నాడు. ఇలాంటి సన్నివేశాలు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు అండి. ఒకవేళ గనక మీరు ఇలాంటి పరిస్థితుల్లో గనక మీరు ఉన్నట్టయితే మీరు చాలా డౌన్ఫాల్ అయిపోతారు, ఇది తథ్యం. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఎంత శత్రువునైనా కూడా స్వాగతించండి, మిత్రుగా స్వాగతించండి. వాడు మన గురించి తప్పే చెప్పనివ్వండి, మన గురించి ఎన్నో నానా రకాల మాటలు మాట్లాడివ్వండి, కానీ మనం నిజాయితీగా ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. వాడు వాడి కర్మ వాడి పాపన వాడే పోతాడు నన్ను అన్నవాళ్ళు అని చెప్పేసి అలాగే ఉండండి. ఎందుకంటే మీకు ఈ కుంభరాశిలో అన్ని అవమానాలతో కూడిన జీవితాన్ని ఇస్తుంది, అపనిందలు ఎక్కువైపోతాయి, కష్టపడి పనిచేసినా మనం రూపాయి సంపాదించినా నిలబడకుండా ఎగిరిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది 2019. కానీ మనకు చక్కటి పరిష్కారం మార్గం ఉందండి. ఎందుకంటే ఇక్కడ అన్ని విధాల మేము మిమ్మల్ని డోర్ బ్లాక్ చేసాను అనుకోండి, ఇప్పుడు మనకు ఒక రూమ్లో ఒక 4 డోర్లు ఉన్నాయి, 4 డోర్లలో 4 ఫిల్ చేసి పెట్టారండి, క్లోజ్ చేసి లాక్ వేసి పెట్టారు, ఇంకా మీరు బయట ఎక్కడ పడిపోతారండి. కానీ ఆ 4 డోర్లలో ఒక్క ద్వారం కనుక మనం తెరిచున్నట్టయితే బయటికి రావచ్చు. ఆ ఒక్క ద్వారమే మీ పేరు, మీ పేరులో అదృష్టాన్ని తీసుకొచ్చే కనుక సంఖ్యలు కనుక ఉన్నట్టయితే మీకు ఎటువంటి కష్టాల నుండైనా మీరు తక్షణమే విముక్తులు అవుతారండి. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, అడవిలో విపరీతంగా ముండ్లున్నాయండి, అడవిలో విపరీతంగా ముళ్ళున్నాయి, కాళ్ళకు గుచ్చుకుంటున్నాయని చెప్పేసి అడవిని శుభ్రం చేస్తే టైం వేస్ట్ అవుతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది, శ్రమ వేస్ట్ అవుతుంది, అసలు ఎన్నటికీ మీరు శుభ్రం చేయలేరు. కానీ అడవిలో ముండున్నాయని తెలుసుకొని మీ కాళ్ళకి చెప్పులు వేసుకున్నారనుకోండి, చిన్న టెక్నిక్ అండి. అంటే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకు కూడా సేమ్ అలాగే ఉంటుంది. కష్టాలు ఉన్నాయని మాత్రం బాధపడకండి, కష్టాల నుండి గట్టెక్కించడానికి నేనున్నానండి. మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి, మీకు ఖచ్చితంగా విజయాన్ని చేకూరడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఈ కుంభరాశి వాళ్ళు అయితే మీరు నేను చెప్పిన కొన్ని కొన్ని రెమెడీస్ పాటించినట్టయితే మీకు చక్కగా మీ జీవితాన్ని మీరు అభివృద్ధి చేసుకోగలుగుతారు, సమస్యల నుండి బయటపడిపోతారని కూడా మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.